బేబీ వైష్ణవి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా వచ్చినటువంటి ఈ సినిమా నిజంగానే ఎలాంటి వసూలు సాధిస్తుందా అనుకున్నటువంటి సిచ్యువేషన్లో సినిమా కథ కావచ్చు, కంటెంట్ కావచ్చు, దీంట్లో విజయ్ దేవరకొండ బ్రదర్ నటిస్తున్నటువంటి ఈవి కావచ్చు, ఇవన్నీ కూడా ప్లస్ అయ్యి ఇప్పుడు కలెక్షన్స్ ఏమారు కలెక్ట్ చేసింది ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. సార్, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని చూసుకుంటే అసలు పెద్ద సినిమాల్లో ఎక్కువ లాభాలు ఉంటాయి అనుకోవచ్చా, లేదంటే చిన్న సినిమాలు అనుకోవచ్చా? అంటే అది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఒకటి, ఒక్కోసారి పెద్ద సినిమా కూడా సేఫ్ జోన్లో ఉంటారు, ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లో ఉంటాడు. లక్ బాగుండి సినిమా, చిన్న సినిమా హిట్ అయిందంటే డబ్బులే డబ్బులు. మనకి సామాజిక వర్గం తీసుకుంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 10 కోట్ల ఎక్స్ట్రా లాభం వచ్చింది. వాళ్ళు ఎంత పెట్టారని పక్కన పెడితే దాదాపు 12 కోట్లు లాభాలు తీసింది ఆ సినిమా, సామాజిక వర్గం సినిమా. అది ఇప్పుడు 29 తారీఖు రిలీజ్ అయింది, జూన్ 29. ఇవాళకి ఆ సినిమాకి కలెక్షన్ అట్లా ఉన్నాయి. మరి ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటేనేమో సామాజిక వర్గంకి అది ఫస్ట్ డేనే 2-20 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే 1-1.5 కోట్లు షేర్ వచ్చినట్టు అనుకోవాలి ఫస్ట్ డే కలెక్షన్స్. దానికి కారణం ఏంటి, తగ్గింది కలెక్షన్స్. ఎందుకు తగ్గిందంటే స్పై అయిన సినిమా, నిఖిల్ సినిమాతో పాటు రిలీజ్ అవ్వటం వల్ల తగ్గింది. అదే బేబీ సినిమా, చిన్న సినిమాని నిన్న వచ్చిన సినిమా చెప్పాలంటే ఆనంద్ దేవరకొండ అంత క్రేజ్ ఏమి లేదు అతనికి, విరాజ్ అశ్విన్కి అంత క్రేజ్ లేదు, మాతానికి వెంకటేశ్వర బంధువు అంటారు అతన్ని. తర్వాత వైష్ణవి అమ్మాయి యూట్యూబర్గా తెలుసు, కానీ ఆ సాయి రాజేష్ డైరెక్షన్లో వచ్చిన సినిమాకి సినిమా మీద సెకండ్ హాఫ్ మీద కొంత నెగిటివ్ టాక్ ఉన్నా కానీ క్లైమాక్స్ బాగాలేదన్నా కానీ ఓపెనింగ్స్ విరతీసేసింది. అది మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే దాదాపు 6.55 కోట్ల గ్రాస్ వచ్చింది, 3.48 కోట్లు ఓ ఫస్ట్ డే కలెక్షన్స్ షేర్ వచ్చింది. అంటే పెద్ద రికార్డుగా చెప్పాలి, చిన్న సినిమాల్లో పెద్ద రికార్డు అని చెప్పాలి. ఈ సినిమాకి ఇంకా ఈరోజు అంటే 2వ రోజే చెప్పాలండి, ఈరోజు కలెక్షన్స్ ఇంకా రాలేదు, రేపు ఆదివారం, రేపు కూడా బాగుంటాయి ఓపెనింగ్స్. ఇట్లా అంటే ఆ సినిమాతో పాటు రిలీజ్ అయిన సినిమాల ప్రభావం కూడా కొంత ఉంటుంది. మళ్ళీ సామాజిక వర్గంలో తీసుకుంటే ఫస్ట్ డే అంత కలెక్షన్స్ లేకపోయినా సెకండ్ థర్డ్ 3 రోజుల్లో ఎరగతీసింది కలెక్షన్స్. ఇట్లా ఆ పరిస్థితులు బట్టి ఉంటాయండి కలెక్షన్స్ అనేవి. కాకపోతే చిన్న సినిమా అనేది హిట్ అయితే మాత్రం చాలా డబ్బులు వస్తాయి. ఓకే, అయితే ఇదే విధంగా చూసుకుంటే గతంలో బలగం వేణు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కూడా చాలా చిన్న సినిమా అని చెప్పుకోవాలి, కలెక్షన్ పరంగా కూడా ఇది మంచి బాగా కొల్లగొట్టింది. సో ఆ సినిమా గురించి ఏం చెప్పుకోవచ్చు అంటారు? ఇప్పుడు బలగం సినిమా తెలంగాణ దీంట్లో రూపొందిన సినిమా అండి, అది చిన్న సినిమాల్లో పెద్ద సినిమా అయిపోయింది. అలాగే రైటర్ పద్మభూషణ్ చెప్పాలంటే ఇవన్నీ చిన్న సినిమాలే. మనకేంటంటే దాదాపు 155 సినిమాలు రిలీజ్ అయితే 6 నెలల్లో 100 స్ట్రైట్ సినిమాలు 120 ఎన్నో ఉన్నాయి. తిప్పు కొడితే దీంట్లో ఎన్ని సినిమాలు హిట్ అయినాయి అంటే 10 సినిమాలు మాత్రమే హిట్ అయినాయి. 10 సినిమాలు జనవరి రిలీజ్ అయిన పెద్ద సినిమాలు తీసుకుంటే వాల్తేరి వీరయ్య, వీరసింహారెడ్డి కలెక్షన్స్ పరంగా 200 కోట్లు రాబట్టినాయి ఆ సినిమాలు. మరి ఆ సినిమాకి బడ్జెట్ కూడా ఎక్కువే కాబట్టి దానికి గ్రాస్ వచ్చినా కానీ షేర్ పరంగా చూసుకుంటే కొంత తక్కువే ఉంటుంది, కానీ నిర్మాణకు లాభాలు తెచ్చిపెట్టినాయి. అలా అని చెప్పి అన్ని పెద్ద సినిమాలు అట్లా ఆడతాయని గ్యారంటీ లేదు. మనకి జనవరి సీజన్ కాబట్టి, జనవరి సంక్రాంతి సీజన్ కాబట్టి ఆ సినిమాలకు బాగా లాభాలు వచ్చినాయి. అదే పెద్ద సినిమాలు అనుకున్న సినిమాలు మరి కొన్ని బోల్తా పడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా మధ్యలో రిలీజ్ అయ్యి. పొనియన్ సెల్వన్కి అంత రాలే, సీక్వెన్ వచ్చింది కానీ అంత డబ్బులు కూడా రాలేదు వాటికి. తమిళ్లో హిట్ అయింది కానీ తెలుగులో డబ్బులు రాలేదు. అలా అందుకనే మనం చెప్పలేము. అది ఇప్పుడు విరూపాక్ష ఓ మీడియం సినిమాగా చెప్పుకుంటాం, మరి పెద్ద హిట్ అయింది సినిమా విరూపాక్ష. ఈ 6 నెలల కాలంలో వచ్చిన సినిమాలో 10 సినిమాలు మాత్రం పెద్ద హిట్ అయినాయి. చిన్న సినిమా సేఫ్గా ఉందని ఇప్పుడు సామాజిక వర్గం తర్వాత బేబీ సినిమా కూడా మంచి టాక్లో వెళ్ళిపోతుంది. సో మొత్తానికి సినిమాలో కంటెంట్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఈ 3 కరెక్ట్ ఉంటే సరిపోద్దంటారా ఒక ప్రొడ్యూసర్కి మంచి లాభాలు తీసుకురావడానికి? చాలు, ఎందుకంటే ఆర్టిస్టులు కూడా అవసరం లేదని బేబీ సినిమా నిరూపిస్తుంది. ఆనంద్ దేవరకొండకి ఎలాంటి ఇమేజ్ లేదు, విరాజేశ్వరికి ఇమేజ్ లేదు, వైష్ణవి అన్న అమ్మాయి కూడా యూట్యూబర్గా క్రేజ్ ఉంది కానీ అంత ఇది లేదు. మరి ఆ సినిమా అప్పుడు సాంగ్స్ పెద్ద హిట్ అంటున్నారు ఇంట్లో, ఆ మేఘం అనే సాంగ్ ఒకటి, అది ఆ మ్యూజిక్ డైరెక్టర్కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు తమన్ను దేవేశ్వర ప్రసాద్ల తర్వాత ఇప్పుడు అందరి చూపు ఇతని మీద పడుతుంది, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మీద పడుతుంది, అతనికి మంచి లైఫ్ ఉంది. సో గతంలో చూసుకుంటే ప్రేమ కథ చిత్రం చాలా తక్కువ బడ్జెట్తో స్టార్ట్ అయింది, ఇలానే చాలా చిన్న 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 సినిమాలు కూడా మంచి స్థాయికి వెళ్ళిపోయాయి. సో ప్రొడ్యూసర్ లాభపడాలి అంటే డైరెక్టర్కి ఒక విజన్ ఉంటే సరిపోతుంది అంటారు? ఉండాలి, కంపల్సరీ డైరెక్టర్కి విజన్ ఉండాలి. ఇప్పుడు ఆ విజన్ ఉండి టీం వర్క్ అండి, ఇది ఒక డైరెక్టర్కి విజన్ ఉండే కాదు, ఆ టీం సెట్ అవ్వాలి, వాళ్ళ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి. అలా వర్కౌట్ అవ్వటం వల్ల సామాజిక వర్గం హిట్ అయింది, ఈ బేబీ సినిమా కూడా హిట్కి వెళ్ళిపోయింది. నిన్న అబో యావరేజీ అనుకున్న టాకు ఇవాళ ఆల్టర్నేటివ్ సినిమాలు వచ్చిన సినిమాల్లో కూడా అంత
యావరేజ్ సినిమాలు అయినాయి. అది తక్కువ సినిమాలు ఏం కాదు, మహావీరుడు కూడా తక్కువ సినిమా కాదు, కామెడీ బాగుందంటున్నారు. అలాగే నాయకుడు సినిమా కూడా బాగానే ఉందంటున్నారు సినిమా. కాకపోతే బేబీ ముందుకెళ్ళిపోయింది వాటిలో, స్ట్రైట్ సినిమా కాబట్టి. అవి డబ్బింగ్ సినిమాలు అనే భావన ఉంటుంది కదా, స్ట్రైట్ సినిమా కాబట్టి బేబీకి ప్లస్ అయింది. ఆల్టర్నేటివ్ సినిమాల మీద కూడా లేదు కాబట్టి బేబీకి ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ డే అలా ఉన్నాయి, సెకండ్ డే, థర్డ్ డే, ఈ మూడు రోజులు చాలు బేబీకి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవటానికి. సో ఇప్పుడు గత 2 వారాల నుంచి మనం మాట్లాడాం సామాజవర్గం కావచ్చు, ఇప్పుడు బేబీ కావచ్చు. వచ్చే వారంలో వచ్చే సినిమాలు ఏమైనా ఇలాంటి సినిమాలు ఉండే అవకాశం ఉన్నాయంట? వచ్చే వారంలో కూడా చిన్న సినిమాలు ఉన్నాయండి. నాకు తెలిసి 21 తారీఖు రిలీజ్ అవబోయే సినిమాల్లో హరాని సినిమా, నాతో నేను, అలా ఇలా ఎలా, అలాగే హిడింబ అనే సినిమా ఒకటి, హత్య అనే సినిమా ఒకటి, స్లమ్ డాగ్ హస్బెండ్ అనేది ఒకటి, అన్నపూర్ణ స్టూడియో, ఇలాంటి సినిమాలు ఉన్నాయి. ఇవి కూడా అంత హైప్ ఏమి లేని సినిమాలే వీటి మీద కూడా. కాబట్టి బేబీకి కలిసి వచ్చింది అనుకోవచ్చు. అప్పుడు సామాజవర్గంకి ఎలా కలిసి వచ్చిందో బేబీకి కూడా కలిసి వచ్చినట్టు చెప్పుకోవాలి. ఎప్పుడైనా సరే సేఫ్ అవ్వాలంటే ఇలాంటి పరిస్థితులు కూడా ఉండాలి. అవును. సో మొత్తానికి ప్రొడ్యూసర్ మంచి సేఫ్ పొజిషన్ ఉందని చెప్పేసి అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో ఆల్టర్నేటివ్ సినిమాల మీద ప్రభావం కూడా ఈ సినిమా పడుతుంది. ఎప్పుడైతే స్పై అనే సినిమా బోల్తా కొట్టిందో జనం అంతా డైవర్ట్ అయిపోయారు సామాజవర్గం వైపు. అది మౌత్ టాక్ కూడా స్ప్రెడ్ అయ్యింది సినిమాకి. ఆ మౌత్ టాక్ రావాలి. ఇప్పుడు బేబీ సినిమాకి యూత్ అట్రాక్ట్ అవుతున్నారని సమాచారం. ముఖ్యంగా వీకెండ్, శనివారం, ఆదివారం ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళు ఈ బేబీకి వైపు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. బేబీకి ఆ టైప్ టాక్ వచ్చేసింది, యూత్ని అట్రాక్ట్ చేస్తుంది, నేటి తరం యూత్కి ఇంకా బాగా నచ్చుతుంది అని చెప్పి అందరూ అంటున్నారు. సో చూద్దాం సార్, మొత్తానికి బేబీ ఇంకెన్ని కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి. సో ఇదండి బేబీ ఇంకెన్ని కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి. థ్యాంక్ యూ.